అపాయింట్మెంట్ వచ్చిందా? నేను ఒక చిన్న విషయం, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకొని మొత్తుకొని పెట్టినా వద్దు తీసుకోవద్దండి మగ్గాలకు దీంట్లో ఇబ్బంది పడతారని చెప్పలేదా? ప్రతి మీ ఊరు వార్డులలో కావచ్చు, ఎక్కడ మీటింగ్లో జరిగినా వద్దు మా కట్టద్దండి మీకు తెలియదు, వాడు పోయినసారి సూర్య కంకణం అమ్ముకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడని చెప్పిన. ఇప్పుడు ఆడ అపార్ట్మెంట్ తయారైంది మీ పేరు మీద తయారైంది, అది ఊడికి ఎలా? కరెక్టే సార్, అప్పుడు ఫస్ట్లో కూడా ఇన్ఛార్జ్ వారంటీ వాళ్ళు లేరు సార్, అప్పుడు స్టార్టింగ్ మీరు చెప్పిన. ఇప్పుడు కాదు, మీరు పోయిన ప్రభుత్వంలోనే కట్టారు. అవును సార్. అవునా కదా. ఇప్పుడు ఆడ ఒక బిల్డింగ్ లేచింది, దాన్ని ఎవరికి ఎలా? అపార్ట్మెంట్లు కట్టాలని ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో తీసుకోండి మన ఊర్లో. నేను వచ్చిన తర్వాత కట్టినే వరకు చాలు, ఇంకా కొత్తగా అపార్ట్మెంట్లు వద్దు, స్థలం ఇద్దామని నేను వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ప్రతి చోట కూడా ఈ విధంగా స్థలాలు ఇవ్వాలా, అపార్ట్మెంట్లు వద్దు. ఎంతవరకు అయ్యిందో అంతవరకు. గతంలో ఈ అపార్ట్మెంట్లు ఏవైతే ఎవరికైతే ఉన్నాయో ఇప్పుడున్నవి ఆల్రెడీ పేర్లలో ఉండేది, ఇప్పుడు ఎవరికైతే డిలీట్ లేకుంటే క్యాన్సిల్ అయినాయో వాళ్ళని మొదలే పెట్టలేదు కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం. అర్థమవుతుంది కదమ్మా? సార్, ఫస్ట్ ఆ ప్రభుత్వంలో కట్టినారు, నేను వచ్చి నుంచి కట్టలేదు అంటున్నారు, డిలీట్ ఆప్షన్ కూడా రాలేదు అంటున్నారు కదా సార్. డిలీట్ కాదమ్మా, 8000 మందికి మంజూరు అంటే కేవలం 1400 మందికే వచ్చింది. స్టార్టింగ్ అప్పుడు మొదటికే మేము ఆ ప్రభుత్వంలోనే కట్టేసినాం సార్ మేము. ఇంకా మళ్ళీ ఇప్పుడు మీరు డిలీట్ ఆప్షన్ రాలేదమ్మా నన్ను మీరే అంటున్నారు కదా సార్ రాలేదని. అవును, ఇంక అప్పుడు కట్టేసి నుంచి ఇంకేం చేసేది? అందుకే ఇంకా అపార్ట్మెంట్ లో ఉండాల్సిందే, వేరే ఏం చేసేకే లేదు. మరి ఆ మిద్దె ఎవరికి ఇవ్వాలి, ఆ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలి అంటున్నా? అలా కాదు, అసలు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అన్న రంగస్వామి అన్న లేదని ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్, అప్పుడు అది కూడా ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేది పోయిన ప్రభుత్వంలో 8000 మందికి ఉందిమ్మా, దాంట్లో 1400 మందికి ఇది మంజూరు అయిపోయింది, ఆల్రెడీ పేర్లతో సహా మంజూరు అయిపోయింది. ఇప్పుడు నీ తీసేసేకి ఎలా అవుతుంది? ఆయనలు ఎవరికి ఇచ్చుకోవాలా? ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మాకి జీవనాధారం మగ్గమే సార్, ఇప్పుడు పోతే ఇంకా మగ్గం కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు కట్టినావు 500? అప్పుడు సార్ మాకి ఆ రోజు లేని జీవనాధారము, ఈ రోజు ఎందుకు జీవనాధారం అయింది అంటే ఆ రోజు కూడా మీకు అందరికి దాచిపెట్టినారు 3000 కట్టాలా అని. అది చెప్పలేదు సార్, అసలు దాచిపెట్టేసినారు. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూపాయికే చేసి చేసినారు, రూపాయి కడితే చాలు అని. అప్పుడు అన్ని మాయ చేసేసి మా ఇది చేయడం జరిగింది. అదే సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు మాయ చేసాను, సేమ్ అట్లే ఇప్పుడు నేను మాయన ఇద్దరం మగ్గాలి. అవును, కానీ ఆ బిల్డింగ్ ఎంతమ్మా? అది ఇప్పుడు 100 కోట్లతో కడుతున్న బిల్డింగ్లు, దాన్ని ఏం చేయాలా? అది నీ పేరు మీదే ఉంది. ఏం పేరు మీ పేరు? కవిత. పేరు మీద ఆ ఇండ్లు ఉంది, ఇంకేం చేయమంటావు? నువ్వెందుకు కట్టావు? నేను నేను బలవంతం చెప్పి ఇచ్చి కట్టలే కదా. అలా కాదు కదమ్మా, ఎలా చేస్తారు దాన్ని? అది రూపాయికే మాయిస్తుంది. రూపాయికే సార్ కాదని లేదు, ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరం మగ్గాలే సార్. ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్ తల్లి, నువ్వు ఆ రోజు కూడా నీకు నువ్వు మగ్గాల్లోనే ఉన్నప్పుడు నా రోజుకే వ్యవహారం తెలిసి చెప్పలేదని చెప్పలేదు సార్. ఇంకేం ఇట్లా అయిపోయింది సార్, ఏం చేసేది? చూడండి, నేను ఎవరన్నా కానీ ముసలోళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా కానీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కింద పెట్టించేసేది. మీ ఫోన్ నెంబర్ ఏంటో రాసిమ్మా. అలా చేసే లేదమ్మా, నీ పేరు మీద ఒక ఆస్తి తయారైపోయింది. నీ పేరు మీద ఒక ఆస్తి తయారైంది, ఇంకెవరైనా కానీ మాకు అపార్ట్మెంట్ కావాలి అని అడిగితే అప్పుడు మీరు క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. మేము మొత్తుకొని చెప్పినామ్మా, దానివల్ల మన ఊరికి మన ఊరు. ఇప్పుడు ఎవరైనా మాకు అపార్ట్మెంట్ కావాలంటే వాళ్ళకి ఇచ్చి మీకు ఇచ్చేస్తాం సార్. ఎవరన్నా ఎవరన్నా ముసలోళ్ళు కానీ మేము ఉండలేమనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ కావాలనుకుంటే వాళ్ళకి చేసి చేస్తాం సరేనమ్మా. కవిత మైండ్ అప్సెట్ అయితే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారమ్మా, ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ఇవ్వడానికి అవుతుంది. ఇప్పుడు నాకు కళ్ళ ముందర కనపడుతుంది, పైన అధికారులకు వీళ్ళు కనపడాలంటే సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉందని ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఇస్తాం సరేనమ్మా. ఎందుకంటారు ఉండే నీతో పాటు ఎంతమందికి ఇండ్లు ఇస్తున్నారు, మీ మాట ఎందుకు వింటానులే? మళ్ళీ ఏమో అంటే తెలియకుండా తెలియనట్టు ఉండాలా? ఊరికే అనవసరంగా మాట్లాడడం ఎందుకు? ప్రమీల అంట, ఇది ఆమె వాలంటీరు, పనిచేస్తుందా? ఈమెకి ఎందుకు ఇండ్లు పెట్టలేదంట? ఏడుంది ఇక్కడ ఉందా? కొంతమందికి డబుల్ ఇండ్లు కనపడతాయి. డబుల్ ఇండ్లు అంటే ముందు వచ్చి ఉంటుంది, వీళ్ళు చెప్పారు మొన్న ఒక ఆయన వచ్చింది కదా. అవును, అవన్నీ నిజం తేలుతుంది, కానీ కారణం అయితే ఉండాలి కదా. మీరు సచివాలయంలోకి వస్తే మీ పేరు వస్తానే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఇండ్లు వచ్చిందా?
ఏం కారణం చూపించిన ప్రమీలని రమ్మను నిన్న ప్రమీల వచ్చింది కదనా ఆడ చూస్తే ఆమె మిల్లర్ మిల్లర్ అప్పుడే రమ్మ కాలి రమ్మిల్ సచివాలయం పోయేది రెండు వేల పదమూడులో ఉంది కదా ఇదైతే మేము కట్టిస్తాంలే అమ్మా శాంక్షన్ గునాదే ఉంది కదా హౌసింగ్ ఇది వీళ్ళది ఓన్లు 2013 లో ఇచ్చినది 2018 లో కట్టాలనుకున్నప్పుడు నువ్వు కట్టుకోకుండా ఎందుకు చేసిన అప్పుడు హౌసింగ్లో పోయింటే బుక్ రాలేదు బుక్ రాలేదు అంటున్నారు సార్ అందుకే మళ్ళీ ఇప్పుడు పోయింటే సార్ తెలుగుదేశం ప్రభుత్వంలో పోయింటే ఇది క్యాన్సిల్ అయింది అని అన్నారు సార్ ఏం లేదు ఇస్తాను రాసుకుని నీ ఫోన్ నెంబర్ రాసింది ఏమ్మా రూముల్లో ఉన్నావు కదా మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చినారా లేరా వస్తాండారు అడుగుంటారు అది కాదు నువ్వు ఏదన్నా నా దగ్గర నిజం చెబితే నేను మాట్లాడలేదు కానీ వీళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో దూరినారు వాళ్ళింట్లోనే కాదు అయ్యో నాకు తెలుసు సరే పెడతాను కానీ ఆ ఇంట్లో నీదేనా ఆ ఇంట్లో నీదేనా వేరే ఇళ్ళలో దూరుకున్నావా ఇంట్లో నా ఇల్లు మూత నీ ఇంటి నీ ఇంటికి మూత వేసుకోవాలి అది మూత వేసుకోవడానికి డబ్బులు కావాలా లెంటిల్ లెవెల్లో డి హౌసింగ్ ఇదిగో వీళ్ళు చూడు లెంటిల్ లెవెల్లో ఏ ఎంతవరకు పేమెంట్ చేసినారో చూసుకో మిగతా దాంట్లోకి ఇస్తారు రోజు పిలిస్తే ఈరోజు చెప్తారు రేపటి పిలిస్తే రేపోళ్ళని చెప్తారు ఎట్లా సురేష్ నువ్వు నాతో తిరుగుతూనే ఉన్నావు 8వ తేదీ వరకు ఉంటుంది దీంట్లో ఏమైనా కోర్టు కేసులలోనే ఉండండి కోర్టు కేసులలో అయినా ఉండిండొచ్చు 3900 కేసులు కదా దాంట్లో అయినా ఉండిండొచ్చు నువ్వు నాతోనే తిరుగుతా సినిమా చూస్తున్నావా రోజు మీ ఫోన్ నెంబర్ ఎంత ఇది ఒకసారి కనుక్కొని నీకు ఫోన్ చేసి చెప్తాలే ఫోన్ నీ దగ్గర ఉంటుంది సురేష్ దగ్గరేనా అనేది రావడం దానికి ఎవరు చెప్పినారు పడదని ఎవరు చెప్పినా నీకు నీకెవరు చెప్పారమ్మా పడదని అంటున్నారు కదా అంటున్నారు కదా నువ్వు అయితే అప్లై చేసినావా అప్లై చేసేకి తీసుకోలేస్తా సార్ వాళ్ళు ఏ గర్ల్స్ కాలేజ్ సార్ ఫస్ట్ ఇయర్ పాపది గవర్నమెంట్ గర్ల్స్ కాలేజా ఎందుకుంటుంది అట్లా ఒక్క నిమిషం ఒక డీటెయిల్స్ తీసుకోండి ఏమున్నారు హలో ప్రిన్సిపల్ గారు నమస్తే బాగున్నారు సార్ ఈ అమ్మఒడిది ఫస్ట్ ఇయర్ దానిలోకి అప్లై చేసుకుంటే మీరు తీసుకోలేదంటే ఏమి అదే స్కూల్లో డిస్ప్లే చేస్తారు ఉందా ఇక్కడ ఓకే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అని పెట్టి పెట్టినారా ఓకే 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 అడ్మిషన్ ఓపెన్ కాలేదంటున్నారు కాలేజ్ చేర్పించినాను సార్ ఇక్కడ 10th క్లాస్ తీసుకొని పాపకి ఇంటర్కి ఫస్ట్ ఇయర్కి ఇచ్చినాను సార్ చేర్పించినాను మళ్ళీ అప్లికేషన్ పేపర్లు ఇవ్వాలంటే ఇప్పుడు మాకు ఆర్డర్ రాలేదు మాకు తీసుకోలేదు అని చెప్పినారు సార్ ఎందుకు ఉంటుంది 10th పాస్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఉండాలి కదా 10th అయిపోతే స్కూల్లో నుంచి డిలీట్ చేసేసింటారు చైల్డ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే 10th పాస్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నాము సార్ గోల్ ప్లస్ లేదు సరే ఒకసారి ఎంఈఓని ఇద్దరిని రమ్మనండి ప్రిన్సిపల్ని ఇద్దరిని పిలిపియండి ఇద్దరిని ఇటుకు రమ్మనండి అక్క నువ్వు ఉండండి ఎవరు అమ్మఒడి చూసుకునేది ఎవరు మొత్తం రమ్మని ఆ పిల్లోని రమ్మనండి ప్రిన్సిపల్ని రమ్మనండి ఇది రెక్టిఫై చేసి వేరే వాళ్ళు తీసుకున్నారా తీసుకుంటే ఎవరు అనేది సరే చేస్తాం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి డబ్బులు